టాలీవుడ్ ను వేధిస్తున్న ప్రధాన సమస్య పైరసీ. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం, ఇప్పుడు ఈ సినిమా పైరసీ బారిన పడింది. April 12th రిలీజ్ అయిన ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. అయితే ఈ సినిమాని పైరసీ చేయడమే కాదు, ఏకంగా ఆర్టీసీ బస్సులో ప్రదర్శిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన గరుడ బస్సులో కొత్త సినిమాల పైరసీలను ప్రదర్శిస్తుండడంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తాను బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వేళ గరుడా సర్వీస్లో ఈ సినిమాను ప్రదర్శించారు అని సునీల్ అనే యువకుడు కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ సినిమా స్క్రీన్ షాట్ను జోడించి ట్వీట్ చేశాడు. సినిమా రిలీజ్ అయిన 2వ రోజే ఈ ఘటన జరిగిందని చెప్పాడు. ప్రభుత్వ సంస్థలోనే పైరసీలను ప్రోత్సహిస్తుంటే సామాన్యులను పైరసీ నియంత్రించాలని ఎలా అడుగుతారు అని ప్రశ్నించాడు. ఇక దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు చేసిన పని బాధ్యతారహిత్యమని అన్నారు. సంస్థలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ను ఆదేశించారు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.